తుక్కుగూడలో ఈ నెల 6న తలపెట్టిన జనజాతర సభకు కాంగ్రెస్ పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సభకు ఏకంగా 10 లక్షల మందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. జన సమీకరణ బాధ్యతను ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు అప్పచెప్పింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించిన పాంచ్ న్యాయ గ్యారంటీలు, ఈ నెల 5న విడుదల చేయనున్న ఎన్నికల మేనిఫెస్టోను ప్రాంతీయ భాషల్లో విడుదల చేసేందుకు ఉత్తరాదిన 2, దక్షిణాదిన 2 సభలు నిర్వహించాలని ఏఐసీసీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే పాంచ్ న్యాయ గ్యారంటీలు, పార్టీ ఎన్నికల మేనిఫెస్టో, తెలుగు ప్రతులను విడుదల చేసేందుకు ఈ నెల 6న తుక్కుగూడలో జనజాతర సభ నిర్వహించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్ణయించారు. సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. ఈ నెల 6వ తేదీన సాయంత్రం 3:30 ప్రత్యేక విమానంలో రాహుల్, ప్రియాంక హైదరాబాద్ చేరుకోనున్నారు. సాయంత్రం 5:15 తుక్కుగూడ సభా ప్రాంగణానికి చేరుకుని పాంచ్ న్యాయ గ్యారంటీలు, పార్టీ మేనిఫెస్టో, తెలుగు ప్రతులను విడుదల చేయనున్నారు. సభను ఉద్దేశించి ప్రసంగించిన తరువాత శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. అయితే ఖర్గే రాకకు సంబంధించి షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది. దక్షిణాదిలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి తుక్కుగూడ సభ కిక్ స్టార్ట్ లాగా ఉండేలా రేవంత్ రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 17న ఇదే తుక్కుగూడలో భారీ బహిరంగ సభను నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను ప్రకటించారు. ఆ రోజు నుంచి రాష్ట్రంలో ప్రారంభమైన జోష్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగడంతో పార్టీ అధికారంలోకి వచ్చింది. దీన్ని సెంటిమెంట్ గా తీసుకున్న కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని ఏప్రిల్ 6న ఇదే వేదిక నుంచి పూరించనుంది. గతంలో 6 గ్యారంటీలను ప్రకటించి కేసీఆర్ను గద్దె దింపినట్టుగానే ఇప్పుడు పాంచ్ న్యాయ గ్యారంటీలను ప్రకటించడం ద్వారా మోదీ పాలనకు చరమగీతం పాడుతామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తుక్కుగూడలో 60 ఎకరాల మేరకున్న మైదాన ప్రాంతంలో జనజాతర సభను నిర్వహించనున్నారు. వాహనాల పార్కింగ్కు మరో 300 ఎకరాల స్థలము అందుబాటులో ఉంది. 10 లక్షల మంది ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.